హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి విలేజ్ లైఫ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఇంకో గార్డెన్ చూపిస్తున్నాను, పుష్పక ఉద్యానవనం. చూసేయండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. నార్మల్గా వచ్చిన మనం ఇవన్నీ చూడలేము, సేవకు వచ్చినప్పుడు అయితే ఇవన్నీ చూస్తాం, ఎందుకంటే మనకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ కూడా, గుత్తులు గుత్తులు ఉన్నాయి. నేనైతే ఈ ఫ్లవర్స్ చూడడం ఫస్ట్ టైం అండి. మీరు చూసారా లేదో కమెంట్ అయితే కమెంట్ చేయండి. ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడం, చాలా చాలా బాగున్నాయి. ఏం ఫ్లవర్స్ అంటారో కూడా నాకు తెలియదు వాటిని. ఇక్కడ మీకు ఒకటి అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇది చెట్టుది, అంటే అట్లా చేశారు కొమ్మలాగా ఉంటుంది కదా, దానిలా చేసి అందులో బంతిపూలు అయితే పెట్టారు, బాగున్నాయి. గార్డెన్ మాత్రం చాలా చాలా బాగుందండి, చూసేయండి. ఇక్కడ సపోటా చెట్టు కూడా ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. సపోటాలు అయితే చిన్న చిన్న ఉన్నాయి. నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. రోజ్ ఫ్లవర్ కూడా దేవుడికి అందిస్తారు కదా, తెంపి సేవకులు అయితే కట్ చేశారు. ఇంకా మేము రేపు మార్నింగ్ అయితే ట్రై చేస్తాము వెళ్ళడానికి ఫ్లవర్స్ తెంపడానికి. ఇక్కడ బావి కూడా ఉంది, చాలా బాగుంది బావి. చేద బావిలు అంటారు కదా మన, అంటే మన మమ్మీ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు, అంటే నా ఏజ్ వాళ్ళకి నేను చెప్తున్నా, చిన్న వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు అయితే ఇవి చేద బావిలు అనేది ఉండేవి. చాలా బాగుంది ఇక్కడ ఫ్లవర్స్ కూడా. ఇవన్నీ మన దేవుడి సేవకి వెళ్తాయి అండి, ఇవన్నీ ఈ చెట్లు అన్నీ దేవుడి సేవకి వెళ్తాయి ఈ ఫ్లవర్స్, ఈ చెట్టు ఫ్లవర్స్. ఇవి చూడండి, మనం బెండకాయ చెట్టు ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది, కానీ ఇది ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ ఇది చెట్టు ఆర్టిఫిషియల్ అనుకుంటా, న్యాచురల్ అయితే కాదు, కానీ అంటారు పనస చెట్లు. గార్డెన్ మాత్రం చాలా బాగుంది, పూలతోట. అక్కడ అల్లనేరేడు చెట్లు, నెక్స్ట్ కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్ లాగా కూడా కార్వింగ్ చేశారు చెట్లని, చూసేయండి ఫ్రెండ్స్. అంటే వెల్కమ్ చెప్పినట్లు. నెక్స్ట్ ఇక్కడ కూడా బంతిపూలు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ షెడ్ లోపల కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి, చెట్లు అయితే ఉన్నాయి, అంటే మొలకలు ఉన్నాయి. బట్ అన్నిటిని కూడా నాకు తెలిసి ప్లాన్ చేశారేమో ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో. చాలా అయితే బాగుంది. ఇప్పుడు చెట్లు తీసుకెళ్తున్నారు, అవి నాటుతారు అనుకుంటా, అంటే ఉద్యానవనంలో నాటేస్తారు. ఇక్కడ ట్రాక్టర్లు వెళ్తున్నాయి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే సేవకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ చెట్లు అయితే చూస్తారు, తెంపుతారు, పూలను అయితే కోస్తారు. పూలు కోసి దేవుడి సేవకి అయితే పంపిస్తారు ఈ పూలను కూడా. చాలా బాగుంది, మీరందరూ సేవకు వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, అక్కడ ఆల్ అని ఉంటుంది, ఆల్ ట్యాప్ చేస్తే మీకు నా ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.